అక్షయ తృతీయ నాడు బంగారం కొనమని ఎవడు చెప్పాడు? అక్షయంగా పెరుగుతుంది కలి. అక్షయ తృతీయ నాడు బంగారం కాదు కొనవలసింది, అక్షయ తృతీయ నాడు ఇవ్వవలసింది జలభాండం. నీళ్లతో ఉన్న కుండ శుభ్రంగా రెండు రోజులు ముందు కడిగి చల్లటి నీళ్లు పోసి ఏలాల భంగ కనసార సుగంధి తీర్థం దివ్యం వియచ్చరితే హేమ ఘటేషు పూర్ణం అన్నట్టుగా అందులో లవంగాలు అవి వేసి సువాసనాభరితమైన నీళ్లతో కూడినటువంటి జలభాండాన్ని దానం చేస్తే అక్షయమై ఏ ప్రాణిగా తానున్నా కూడా నీళ్లకి లోటు ఉండదు. దాహం వేసినప్పుడు నీళ్లు దొరుకుతాయి, ఆ నీళ్లు దొరకపోవడం పెద్ద బాధ. ఆ రోజు చేసుకున్న పుణ్యం అక్షయం అవ్వాలి. బంగారం అక్షయం అయింది, కలిపురుషుడు కూడా అక్షయం అవుతాడు. ఎందుకు వచ్చింది అది నీకు? ఎవడు చెప్పిన మాట? కాబట్టి బంగారము నాకు వస్తానని పరీక్షిత్ నవ్వి అన్నాడు, ఇచ్చాను తీసుకో అన్నాడు. మహారాజా నాలుగిస్తే ఎనిమిది అయ్యాయి, బంగారం వల్ల కూడా ఇంకో స్థానం వచ్చిందని. నీకు బంగారం వల్ల ఏమొచ్చిందన్నాడు? వైరం.